ఈషా బ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పీడ కళల యొక్క ఫలితాన్ని మనకు అనుకూలంగా మార్చగల రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిండు మనసుతో మీరు నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే, త్రిజట ఒక రాక్షస స్త్రీ, రావణుని తమ్ముడైన విభీషణుని కూతురు. అశోకవనంలో సీతకు కాపలాగా ఉన్న రాక్షస మూకల అందరికీ ఆమె పెద్ద. సీతను కనిపెట్టుకొని కాపలా కాయడం ఆమె విధి. సీతమ్మ ఏకదాటిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే పేరుకు రాక్షసి అయిన తనలో కూడా ఒక స్త్రీమూర్తి ఉంది కాబట్టి సీతమ్మ బాధను అర్థం చేసుకుంది. సీతమ్మ తన బందీయే కదా అని అధికార మదం చూయించకుండా చాలా గౌరవంగా చూసుకుంది. ఆ సమయంలో త్రిజటకు ఒక కల వచ్చింది. ఆ కలలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి సంఘటన కళ్లకు కట్టినట్టు కనిపించింది. తనకు వచ్చిన కలను సీతమ్మకు చెప్పి ఓదార్చింది, ధైర్యం చెప్పింది. తన కథను రాక్షస సేనలకు చెప్పి సీతమ్మను బాధలకు గురి చేయకుండా ఆపగలిగింది. హనుమంతుడు తెచ్చిన కబురును మరియు ఉంగరాన్ని సీతమ్మకు అందజేసే విధంగా సహాయపడింది. ఇక త్రిజట తనకొచ్చిన కలను సీతమ్మకు ఇలా చెప్పసాగింది. త్రిజట స్వప్నంలో శ్రీరాముడు 4 దంతాలున్న ఏనుగును ఎక్కి ఆకాశ మార్గాన వచ్చాడు. కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతూ వచ్చి సీతమ్మ చేతిని తన చేతిలోనికి తీసుకొని ఆభ్యాయంగా పలకరించి తన హక్కున చేర్చుకొని సాధారంగా ఏనుగుపైకి ఎక్కించుకొని ఆకాశ మార్గాన వెళ్లిపోయాడు. ఆ తరువాత లంక సర్వనాశనమైంది, సముద్ర గర్భంలో కలిసిపోయింది. రావణ కుంభకర్ణాది రాక్షసులు దిగంబరులై మురికి గుంటలో పడిపోయారు. మృత్యుదేవత వికృత రూపంలోనున్న రాక్షస స్త్రీ రూపంలో ఎర్రటి గుడ్డలు ధరించి రావణాది రాక్షసుల మెడలకు ఉరితాడు బిగించి దక్షిణ దిశగా లాక్కుపోయింది. రాక్షస మూకలు సర్వనాశనమయ్యారు. మా రాక్షస జాతి మొత్తం నశించిపోయింది అని త్రిజట తన కల యొక్క వృత్తాంతాన్ని చెప్పిన వెంటనే రాక్షస స్త్రీలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నట్టుగా త్రిజట వైపు దీనంగా చూడసాగారు. తమ భవిష్యత్తును తలుచుకొని భయపడసాగారు. అర్థం చేసుకున్న త్రిజట ఇలా చెప్పసాగింది. సీతమ్మ ముందు మోకరిల్లి ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి మనందరినీ అభయమిచ్చి కాపాడుతుంది. ఆ సీతమ్మ తల్లే మన పాలిట కల్పవల్లి. త్రిజట మాటలు విన్న రాక్షస స్త్రీలు ఒక్కసారి సీతమ్మ పాదాల మీద పడి నమస్కరించి వేడుకున్నారు. సీతమ్మ తల్లి అభయం ఇవ్వడంతో ఊరట చెంది అలసి సొలసి ఎక్కడ వారు అక్కడ నిశ్చింతగా నిద్రపోయారు. అప్పుడు అశోకవనంలో ఆకుల చాటున దాగి ఉన్న హనుమంతుడు చెంగున క్రిందకు దూకి సీతమ్మ చెంతకు చేరాడు. సీతమ్మతో మాట్లాడగలిగాడు. మొదట్లో సీతమ్మ ఇది కూడా రాక్షసుల యొక్క వింత వేషం అనుకుని హనుమంతుణ్ణి నమ్మలేదు. శ్రీరాముని ఉంగరము చూపిన పిదప ఇతను రామబంటు హనుమంతుడే అని నమ్మింది. అలా సీతమ్మ నమ్మకము నిలబడింది. ఆమె ఊరట చెందింది. రావణ చెరలో రాక్షస స్త్రీల మధ్యలో ఏ బాధలు లేకుండా అశోకవనంలో సీతమ్మ ఉండగలిగిందంటే అది త్రిజట వలననే. సీతమ్మకు శుభం కలుగుతుందని చెప్పి, వేకువజామున వచ్చిన కల నిజమవుతుందని చెప్పి సీతమ్మ కలతను తీర్చింది త్రిజట. త్రిజట స్వప్న వృత్తాంతము మరవలేనిది, మరుపురానిది. త్రిజట స్వప్న వృత్తాంత చదివినా విన్నా మనకు వచ్చిన పీడకలల ప్రభావము తప్పక తొలగుతుందని నమ్మకం. త్రిజట స్వప్న వృత్తాంతం తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మరో మంచి కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ యోగి శ్రీనివాస్. నమస్తే.